హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 అన్నారం గ్రామ పంచాయతీలోని శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో సర్వే నెంబర్ 76లో 500 గజాల ఫ్లాట్ను గతంలో కుడికిల్ల నరేందర్ గౌడ్ వద్ద సాగర్ దాసరి పవిత్ర గూడెపు బాబు ముగ్గురు కలిసి 3 సంవత్సరాల క్రితం ఫ్లాట్ను కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ విషయంలో ఎలాంటి సంబంధం లేని మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ప్రవీణ్ అనే ఇద్దరు తమను బెదిరిస్తున్నారని ఫ్లాట్ను కొనుగోలు చేసిన వారు ఆరోపిస్తున్నారు. తమ ఫ్లాట్లను ఆక్రమించారని, అడ్డు వచ్చిన వారిని కొట్టడం జరిగిందని వీరు వాపోయారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని తమ ఫ్లాట్ను తమకు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. వీరికి MRPS రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ తమ మద్దతు ప్రకటించారు. ఈడ ఉంటే మాకు ఇక్కడ ఫ్లాట్లు అమ్ముడు పోవు, మీరు ఈడికెళ్ళి వెళ్ళిపోవాలి, మాకు అమ్మనైనా అమ్మరా, లేకపోతే మేము మాత్రం ఎట్టి పర్సనల్ మేము ఉండలేము అనేసి దౌర్జన్యంగా బెదిరించడం జరిగింది. దానికి వాళ్ళు వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఈ సాగరు బాబు పవిత్ర వాళ్ళు వచ్చేసి అడ్డుకుంటే వాళ్ళను కొట్టడం జరిగింది. దానికి సంబంధించి మరి SC ST కమిషన్ దగ్గరికి పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ అక్కడ అదేవిధంగా మరి SC కమిషన్ నేషనల్ కమిషన్ రామన్న గారిని కలవడం జరిగింది. వారి పైన మరి మాదిగా వాళ్ళ బిడ్డలయ్యి ప్లాట్లు అక్రమంగా మరి ఉంచుకున్నటువంటి మన్సాని కృష్ణ కిషోర్ పైన చర్య తీసుకోమని చెప్పి రాసుకున్న పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది SC కమిషన్ వాళ్ళు. అయినా వాళ్లను వాళ్ళు మీరు కట్టవద్దు, వాళ్ళ ఈ భూములు ఉన్నాయి కొల్లేరు, మీ SC ఇక్కడికి వస్తే అందరికి డిస్టర్బ్ అవుతుందని మా మనసారి కృష్ణ కిషోర్ అంటున్నారు. అన్న నేను అట్లయితే అసలే అమ్మనా, ఏమన్నది మీ SC ఉన్నప్పుడు నీ కాడ కొనలేము మేము ఫ్లాట్, నీకు సంబంధం లేదు అంటే అట్నే మంచి మాట్లాడుకుంటూ ఉంటే మేము MPTC ఎలక్షన్ పోయినాక మారుతామని చెప్పాడు. సరే అన్న మాట్లాడతాను తీయని మేము MPTC ఎలక్షన్ పోయాం. వచ్చేసరికి ఈ పిల్లర్ గుంతలు లేచిన పిల్లర్లు వేసిండు. అయితే నేను పోయి CA కంప్లైంట్ చేసిన, మున్సిపల్ కార్పొరేషన్ కంప్లైంట్ చేసిన, SC ST కమిషన్ అక్కడ కంప్లైంట్ చేసిన, నేషనల్ SC కమిషన్లో కంప్లైంట్ చేసిన. చేసినాక CA గారు ఓలు పని చేయొద్దు, అందరూ డాక్యుమెంట్ తీసుకుని CA గారు రమ్మని డాక్యుమెంట్ తీసుకుని పోయాం. వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చారు. ఇందులో కొత్తగా ప్రవీణ్ అంజనీయులు గారు సంబంధం లేని విషయం ఇది. వాళ్ళు వచ్చి రౌడీలు తీసుకుని వచ్చి రోజు 30-40 మంది ఇక్కడ కూర్చొని ఈ పిల్లలు ఇస్తుంటే నేను వచ్చినా సరే మాదకలంజాడు ఇక్కడికి వస్తే నేను చంపుతామరా అంటే నేను మళ్ళీ CA గారికి ఫోన్ చేయాలని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి CA గారు మళ్ళీ పిలిపించారు.